టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ వ్యవహారంపై డీఈవో ఎంఈఓ కలెక్టర్ ఆఫీసులో ముట్టడికి పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలకి మద్దతు తెలపడానికి వెళ్తున్న జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు సిరిగిరిశెట్టి శ్రీరామ్మూర్తిని ఆయన నివాసం దగ్గర ముందస్తుగా అరెస్ట్ చేశారు వచ్చేపేట పోలీస్ స్టేషన్కి తరలించారు ఈ మేరకు శ్రీరామూర్తి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదవ తరగతి చదువుతున్న టైంలోనే ప్రశ్న పత్రాలను దొంగతనం చేసి జైలుకి వెళ్లినటువంటి దొంగ పరిపాలనలో విద్యార్థుల భవిష్యత్ని మనం అంచనా వేయచ్చని ముఖ్యమంత్రిని ఎద్దవ చేశారు ఇంకోవైపు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో కూడా నిరసన కార్యక్రమం సమయం ముగిసినా కూడా పోలీసులు విడిచిపెట్టకుండా స్టేషన్లో కూర్చోబెట్టడం ఇది కావాలని చేస్తున్నట్టుందని దుయ్యబట్టారు చంద్రబాబు పర్యటన విజయవంతం చేయకూడదని ఇది చేస్తున్నట్లుందని అనుమానం వ్యక్తం చేశారు ప్రభుత్వాలు మారుతాయన్న విషయం పోలీస్ అధికారులు గుర్తుపెట్టాలని ప్రభుత్వాలు మారుతాయన్న విషయం పోలీస్ అధికారులందరూ గుర్తు పెట్టుకోవాలని సూచించారు అందరికీ నమస్కారం ఈ రోజు ఉచ్చిపేటమన్ లో అడ్డాది గ్రామంలో ఉన్నటువంటి ఆ నివాసం వద్ద తెల్లవారుజాము ఐదు గంటలకు వచ్చి ఈ పోలీసుల నన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు మరి జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి నేను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా మా అధినేత నారా చంద్రగిన ప్రోగ్రాం వెళ్లకుండా అడ్డుకొని ఈరోజు ఎందుకు తీసుకొచ్చారని అయినా సరే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు పోలీసులు ఉన్నారంటే ఈ యొక్క ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పైన తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎటువంటి పాదం ఓపే ప్రయత్నం చేస్తుందో ఈరోజు క్లియర్గా తెలుస్తుంది అయితే పేపర్ లీకేజీపై ఈరోజు మరి తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలన్నీ కూడా పిలుపునివ్వడంతో మద్దతు ఇవ్వడానికైనా వెళ్తున్న నన్ను తెల్లవాసిన ఐదు గంటలకే గృహంలో నిర్బంధించి ఇక్కడ తరలించారు మరి సంతకం పెట్టి వెళ్ళిపోండి అని చెప్పినటువంటి ఈ పోలీసులు ఇప్పటికీ సమయం మించిపోతున్నా సరే ధర్నా చేసే టైం అయిపోతున్నా సరే మమ్మల్ని వదిలే పరిస్థితి లేదు ఇటువంటి ప్రభుత్వం ఇటువంటి పోలీసులు కూడా మా యొక్క తెలుగుదేశం పార్టీ కానీ ఇబ్బంది పెట్టి ఈ సమస్యల మీద పోరాటం చేయకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు గురిచేస్తున్నారు అయితే ఈ పోలీసు వ్యవస్థ కూడా ఎప్పుడూ వాడు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ ఇదే ప్రభుత్వాన్ని కొమ్ము కాసి వ్యవహరించే మీరు రేపొద్దున్న ప్రభుత్వం మారితే మీరు ప్రతి దానికి కూడా సమాధానం చెప్పే పరిస్థితి మీకు వస్తుంది కాబట్టి మీరు చేసేటప్పుడు మీ అధికారులు మాటలు వినకుండా వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని మీరు మాపై చర్యలు తీసుకోవాలి తప్ప ఈరోజు నన్ను ఎనిమిదోసారి వరుసగా ఈ సంవత్సరం ఒక సంవత్సరంలో ఎనిమిదోసారి నన్ను అరెస్ట్ చేసి ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఇప్పటి వరకు నేను ఇక్కడ కూర్చోబెట్టిన పరిస్థితి ఉంది కావున తెలుగుదేశం పార్టీ తరఫున అక్రమశాలను తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి మరి అదో తరగతి పేపర్ లీకేజ్ చేసి మరి జైలుకెళ్ళిన ఈ దొంగ అందరి గురించి ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు మా అందరినీ కూడా జైల్లో పెట్టి ఈ విధంగా ఇబ్బంది గురిచేయడం కరెక్ట్ కాదు తెలుగుదేశం పని తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఇటువంటి పరిస్థితులు మళ్ళీ మాకు ఎదురయ్యంటే దీన్ని తీవ్రంగా మీకు దీనికి సమానం చెప్పడానికి పరిస్థితి వస్తుంది ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను